ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్ ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు జిల్ సినిమాతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ ప్రభాస్ కు కథ నచ్చడంతో రాధేశ్యామ్ కు ఓకే చెప్పారు ఇక ప్రియాడికల్ ప్రామ కథ పామిస్ట్రీ ఆధారంగా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కింది ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది అయితే సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ప్రభాస్ సినిమా అంటే ముందుగా ఫ్యాన్స్ మాస్ సీన్లు ఆశిస్తుంటారు కానీ రాధేశ్యామ్ లో మాస్ సీన్లు ఒక్కటి కూడా కనిపించవు సినిమా ప్రామ చిత్రం అయినప్పటికీ భావోద్వేగానికి గురిచేసే సీన్లు కూడా పెద్దగా కనిపించకపోవడం ఇక ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమా అనగానే ప్రేక్షకులు భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్తున్నారు కానీ ఆ అంచనాలకు రీచ్ అవ్వకపోవడం కూడా ఒక కారణం సినిమా విజువల్ వండర్ అయినప్పటికీ కథనం సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు ఇది కూడా నెగిటివ్ టాక్ రావడానికి కారణం అవుతుంది మరోవైపు ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తదైన ప్రాముఖంతా పాతదే అనే ఫీలింగ్ రావడం కూడా సినిమా నెగిటివ్ టాక్ కు కారణం అవుతుంది కథను సాగదీసినట్లు అనిపించడంతో ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు మరోవైపు కొన్ని సీన్లు లాజిక్ లేకుండా ఉండడంతో కూడా ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు అయితే ఇది కొంతమంది అభిప్రాయం మాత్రమే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయాలు ఏర్పడతాయి కాబట్టి సినిమా చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడడం బెటర్ ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్